ప్రజల తాలూకా విశ్వాసం విశ్వాసనీయతకు మారుపేరైన జగనన్న మీద ఈ రోజు ఉందని సగర్వంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈ రోజు నుంచి 7 లక్షల మంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోటి 60 లక్షల ఇళ్ళకు వెళ్లి ఈ మా నమ్మకం నువ్వే జగనన్న మా భవిష్యత్తు నువ్వే అనే కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో జగనన్న మీద ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం కేవలం 4.5 సంవత్సరాల్లో కేవలం 4 సంవత్సరాల్లో ఎంతో పారదర్శకంగా ఒక రూపాయి కూడా అవినీతి జరగకుండా 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లోకి నేరుగా వెళ్లి మోస్ట్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ కి ఉదాహరణగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు నిలిచారు. అలాగే చెప్పిన హామీలు కేవలం 4 సంవత్సరాల్లో చెప్పిన హామీల్లో 98.4% నెరవేర్చి మోస్ట్ క్రెడిబుల్ ముఖ్యమంత్రిగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు నిలిచారు. అందువల్ల రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా మా నమ్మకం నువ్వే జగనన్న జగనన్నే మా భవిష్యత్తు అని నినదిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే మొన్ననే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక సర్వే రిలీజ్ చేసింది, పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాలో జగనన్నకు స్థానం కల్పించింది. మన రాష్ట్రంలో ఇంకెవ్వరి పేరు కూడా రాలేదు, జగనన్న పేరు వచ్చింది. క్లాస్ అయినా మాస్ అయినా బాస్ మాత్రం మన జగనన్నే. జగనన్నకి ప్రజల్లో ఉన్న ఈ క్రెడిబిలిటీని ఈ నమ్మకాన్ని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు మన ఉత్తరాంధ్రకు వచ్చి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు. అతను ఈ ప్రజలందరూ కూడా మా భవిష్యత్తు నువ్వే జగనన్న అంటుంటే అతని చెవిలో శేషం పోసినట్టుగా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి అతను చేత కాని పనులన్నీ కూడా అతను చేయలేని పనులన్నీ కూడా ఈరోజు చేసి చూపిస్తున్నారు. దాంతో జగనన్న మీద చంద్రబాబు నాయుడు గారికి ఒక కసి, ద్వేషం, ఉక్రోశం ఇవన్నీ కూడా వచ్చేసాయి. వచ్చేయడంతో ఇష్టం వచ్చిన మాటలు అంటున్నారు. జగనన్నని దరిద్రం అంట, సేనాట, సైతాన్ అంట. అసలు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటి చెప్తున్నా, మీ పాలన కంటే దరిద్రమైన పాలన ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందా? గత 5 ఏళ్ళలో తీసుకుంటే మీ గవర్నమెంటే అనౌన్స్ చేసింది కరువు మండలాలు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేసింది. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శని. మీరు పుష్కరాల్లో అడుగు పెట్టారు, 29 మంది చనిపోయారు, దాన్ని శనిపాలన అంటారు. అలాగే సైతాన్ అంట. అసలు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, 10 సంవత్సరాలు మనకు రాజధానిగా హైదరాబాద్ ఉన్నా కూడా ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని అలా వదిలేసి ప్రజల్ని నట్టేట ముంచి పారిపోయి వచ్చేశారు, దాన్ని సైతాన్ అంటారు. అలాగే ప్రత్యేక హోదాను వదిలేసి ప్రత్యేక ప్యాకేజ్ కి ఒప్పేసుకొని వచ్చేసిన బుద్ధిని సైతాన్ బుద్ధి అంటారు. అవన్నీ ఆ పదాలన్నీ మీకు వర్తిస్తాయి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసినాను. మీకు ఎలాంటి దారుణమైన మనస్తత్వం అంటే చంద్రబాబు నాయుడు గారిది, ఎలాంటి విలన్ టైప్ మెంటాలిటీ అంటే అతని గురించి 2.5 దశాబ్దాల క్రితం అతని మామగారైన ఎన్టీ రామారావు గారే ఆ రోజు చెప్పారు అతని ఎలాంటి క్రూయల్ మెంటాలిటీ అనేది. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎక్స్పైర్ అయిపోయిందట మన ప్రభుత్వం. అసలు చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, మీ నాయకత్వం ఎక్స్పైర్ అయిపోయింది, మీ పార్టీ ఎక్స్పైర్ అయిపోయింది, దాన్ని ప్రజలు బలంగా నమ్ముతూ ఉన్నారు ఈరోజు. అలాగే మనం చూసాం, ఎందుకంటే గత 7 ఏళ్ళుగా నంద్యాల ఉప ఎన్నిక తర్వాత మీ గుర్తు పెట్టి మీ పార్టీ సింబల్తో మీ మొహం పెట్టి ఏ ఎన్నికల్లోనైనా మీరు గెలిచారా? ఒక్క ఎన్నికల్లో, కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఇంట్లో గెలిస్తే ఏదో జగనన్న వణికిపోతున్నారు అంటున్నారు కదా, అసలు జగనన్నని వణికించే నాయకుడు ఈ రోజుకి పుట్టలేదు. మీరు వణికిపోతున్నారు కాబట్టే, జగనన్నని చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వణికిపోతున్నారు కాబట్టే 175 స్థానాల్లో మీరు పోటీ చేయలేకపోతున్నారు. మేము చెప్తున్నాం చాలా ధైర్యంగా, వైనాట్ 175 వైనాట్ కుట్టమని చెప్తున్నాం. మీరెందుకు ధైర్యంగా వైనాట్ 175 అని చెప్పి మీ నాయకుల్ని అక్కడ పోటీకి అభ్యర్థులుగా నిలబెట్టలేకపోతున్నారు? కాబట్టి మీరు వణికిపోతున్నారు. అలాగే చెప్తున్నారు వైనాట్ పులివెందులాట. నిజంగా అంత నమ్మకం మీకు పులివెందుల మీద గెలిచేస్తామని ఉంటే మీ కొడుకు లోకేష్ గారినే పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టట్లేదు? అసలు మన స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకుంటే కనీసం నామినేషన్ వేయడానికి కార్యకర్తలు కూడా పులివెందుల్లో మీకు లేరు. మీరా జగనన్న మీద అక్కడ గెలిచేస్తారా? ఇంతవరకు పులివెందుల్లో జగనన్న మీద గెలిచే నాయకుడు పుట్టలేదు, రానున్న రోజుల్లో పుట్టరు. కేవలం 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలిస్తేనే భుజాలు గజాలైపోయినట్టుగా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు కదా. నిజంగా మీకు ధైర్యం ఉంటే 175కి 175 స్థానాల్లో మీరు పోటీ పెట్టచ్చు కదా.
అదంతా తాత్కాలికము అనేది మీకు తెలుసు కాబట్టే ఆ ధైర్యం ఈ రోజు చేయలేని పరిస్థితి ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి ఏం చేశారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం పెద్దరించారు ముందు చెప్పొచ్చు కదా గత 5 ఏళ్లలో తీసుకుంటే కేవలం ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు ఉద్దానం కోసం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మరి ఉద్దానం కోసం పరిస్కారం ఉద్దానం సమస్య పరిస్కారం కోసం మీరు ఏం చేశారు ఉత్తరాంధ్ర సుజల శ్రావంతికి ఒక రాయైనా వేశారా అలాగే బావన్పాడ్ పోర్ట్ ఎందుకు మీరు శంకుస్థాపన చేయలేకపోయారు అలాగే తీసుకుంటే బాగాపురం ఎయిర్‌పోర్ట్ ఎందుకు కట్టలేకపోయారు ఇదేవి చేయకుండా ఈ మాటలన్నీ ఎందుకు విశాఖలో 40,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్తున్నారు నిజంగా దాని గురించి మాట్లాడే బదులు దాని మాట దేవుడు చూసుకుంటాడు ముందు మీ అల్లుడు తోటల్లుడు కాలేజ్ ఉంది కదా ఆ కాలేజ్ లో ఆక్యుపై చేసిన 40 ఎకరాల గురించి ముందు మాట్లాడాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను అసలు ఉత్తరాంధ్రలో విపత్తులు వస్తే సవాల్ మీద పైసలు ఏర్కునేట్టుగా మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విపత్తుల్లో కూడా అవినీతి చేశారు ఆ రోజు టిట్లీ తుఫాను అలాగే హుద్హుద్ వచ్చినప్పుడు మీరు ఎంత అవినీతి చేశారో ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా బాగా తెలుసు హుద్హుద్ ఇళ్లను మీరు కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయారు ఈ రోజు జగనన్న విశాఖపట్నంలోనే 150,000 ఇళ్ళని ఇళ్ల స్థలాలని పేదలకు పంచుతూ ఉన్నారు మరి మీ 5 ఏళ్ల పాలనలో ఒక సెంటైనా ఇచ్చారా ఉత్తరాంధ్రని పరిపాలనా రాజధాని చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడుతుంటే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకోవడం కోసం దాన్ని అడుగడుగున అడ్డు తగులుతూ ఉన్నారు జగనన్న ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ 150,000 ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే కోర్టులకు వెళ్లి దాన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నారు జగనన్న ఉత్తరాంధ్రకి ఏం చేశారు అంటున్నారు కదా ఈ రోజు కేవలం 4 ఏళ్లలో 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్స్ ఇచ్చారు జగనన్న అవి ప్రారంభించబడ్డాయి విజయనగరంలో తీసుకున్న అలాగే పార్వతీపురంలో నర్సీపట్నంలో మొన్నే సంస్థాపన చేశారు పాడేరులో 4 మెడికల్ కాలేజీలు కురుపాంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే మనం చూసాం బోగాపురం ఎయిర్‌పోర్ట్ కు ఉన్న సమస్యలన్నీ కూడా క్లియర్ చేసి తొందరలోనే శంకుస్థాపన చేయబోతున్నారు అలాగే బావనపాడ్ పోర్ట్ కూడా శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు పోలవరం గురించి ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి గురించి మాట్లాడారు కదా అసలు పోలవరం ఇంత లేట్ అవడానికి కారణం మీరు 2018 కే పూర్తి చేసేస్తాను అన్నారు కదా ఎందుకు పూర్తి చేయలేదు మీరు అసలు పిఎం అయిన మోడీ గారే చెప్పారు పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు తన అవినీతికి ఏటీఎం కార్డులా వాడుకున్నారని జగనన్న వల్ల ఎంత ఫాస్ట్ గా పోలవరం పనులు ఈ రోజు అవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాగే బాగాపురం ఎయిర్‌పోర్ట్ కూడా జగనన్న ఈ రోజు కట్టబోతూ ఉన్నారు